ప్రైజ్ ద లార్డ్. లోకములో క్రైస్తవ్యం విస్తరించడానికి క్రైస్తవ సంఘ సంస్కర్తలుగా మిషనరీలుగా పిలువబడిన వారు ఎంతో మంది క్రైస్తవం యొక్క పునాదులు వేసినవారు. అయితే వారిలో ఒక వ్యక్తిని మనము చూసినట్లయితే మార్టిన్ లూథర్ అనే వ్యక్తి యొక్క జీవితాన్ని మనము ధ్యానిద్దాం. మార్టిన్ లూథర్ క్రిస్టియన్ చరిత్రలో అత్యంత ప్రసిద్ధ వేదాంతి వాసులలో ఒకరైన ప్రొటెస్టెంట్ సంస్కరణ ప్రారంభించడానికి బాధ్యత వహించారు. కొన్ని 16వ శతాబ్దానికి చెందిన క్రైస్తవులకు ఆయన సత్యానికి మత స్వేచ్ఛలకు మార్గదర్శకులుగా వ్యవహరించారు. ఇతరులకు మతపరమైన తిరుగుబాటుకు చెందిన మతకర్మ నేతగా ఆయన అభివర్ణించారు. నేడు చాలామంది క్రైస్తవులు ప్రొటెస్టెంట్ క్రైస్తవ మతం యొక్క ఆకారాన్ని ప్రభావితం చేసిందని అంగీకరిస్తారు. లూథరన్ తెగకు మార్టిన్ లూథర్ పేరు పెట్టారు. మార్టిన్ లూథర్ జర్మనీలోని ఆధునిక బెర్లిన్ సమీపంలోని ఇస్లెబెన్లోని చిన్న పట్టణంలో రోమన్ క్యాథలిజంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు హ్యాన్స్ మరియు మార్గరెట్ లూథర్ మధ్యతరగతి రైతు కార్మికులు ఉన్నారు. అతని తండ్రి ఒక మైనర్. తన కొడుకు సరైన విద్యను అందించడానికి కష్టపడి పనిచేశాడు మరియు 21 ఏళ్ల వయసులో మార్టిన్ లూథర్ ఎడ్వర్డ్స్ విశ్వవిద్యాలయం నుండి ఒక మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని నిర్వహించాడు. అతని కుమారుడు న్యాయవాదిగా మారడానికి హ్యాన్స్ కలగా 1505లో మార్టిన్ చట్టాన్ని అభ్యసించడం మొదలుపెట్టాడు. కానీ ఆ సంవత్సరం తర్వాత ఒక భయంకరమైన ఉరుము ద్వారా ప్రయాణిస్తుండగా మార్టిన్ తన భవిష్యత్ యొక్క మార్గాన్ని మార్చుకునే అనుభవం ఉంది. ఒక లైటింగ్ సమ్మె అతనిని తప్పిపోయినప్పుడు తన జీవితం కోసం భయపడి మార్టిన్ దేవునికి ఒక ప్రమాణాన్ని అరిచాడు. అతను జీవించి ఉంటే అతను ఒక సన్యాసి వలె జీవించడానికి వాగ్దానం చేశాడు. అందువలన తన తల్లిదండ్రుల యొక్క నిరాశకు లూథర్ ఒక నెల కన్నా తక్కువ సమయంలో అర్బల్టోని అగస్టీనియన్ ఉత్తర్వులు ప్రవేశించాడు. ఇది అగస్టీనియన్ ప్రియర్ అయింది. చరిత్ర సూచించినట్లుగా మతపరమైన భక్తి జీవితాన్ని కొనసాగించాలని లూథర్ నిర్ణయం ఆకస్మికంగా లేదని కొందరు ఊహిస్తున్నారు. కానీ అతని ఆధ్యాత్మిక అన్వేషణ కొంతకాలం అభివృద్ధిలో ఉంది. ఎందుకంటే అతడు సన్యాసుల జీవితంలో గొప్ప ఉత్సాహంతో ప్రవేశించాడు. అతను నరకం, దేవుని ఉగ్రత మరియు తన సొంత రక్షణ యొక్క హామీ పొందడం అవసరం భయాలు నడిపారు. 1505లో అతని ఉత్తర్వు వచ్చిన తరువాత కూడా తన శాశ్వత విధిపై అభద్రతతో వెంటాడారు మరియు అతను రోమ్లో సందర్శించిన క్యాథలిక్ మతాచరణ మధ్య అనైతిక మరియు అవినీతి ద్వారా భ్రమలు పెట్టాడు. తన ఇబ్బందికర ఆత్మ యొక్క ఆధ్యాత్మిక స్థితి నుండి తన దృష్టిని మార్చడానికి ప్రయత్నంలో 1511లో లూథర్ తన డాక్టరేట్ ఆఫ్ థియాలజీని సంపాదించడానికి లిటర్మ్కు వెళ్ళారు.